హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, లైక్ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే నా వీడియోస్ అనేది మీకు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మనం క్లియర్గా చూద్దాం. ముందుగా వచ్చేసి గురుకుల నియామకాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందని మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఈరోజు వీడియోలో మొత్తం గురుకులాలకు సంబంధించి కొంత అప్డేట్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే గురుకుల నియామకాల్లో రిలిక్వేష్మెంట్ పాటించండి, సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ, సూచనలు పరిశీలిస్తామని సీఎం రేవంత్ రిప్లై అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చండి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి అయినటువంటి టీఆర్ఈఐఆర్బి సంబంధించి ఉద్యోగ నియామకాల్లో రిలిక్విష్మెంట్ విధానం పాటించి అవరోహణ క్రమంలో ఉద్యోగాల భర్తీ చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే కోరడం జరిగింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నియామకాలు కొందరికి ముదం, అలాగే మరికొందరికి ఖేదం మిగిలిస్తున్నాయన్నారు. అదే గతేడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్, అలాగే లెక్చరర్, పీజీటీ, టీజీటీ లాంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది. అర్హత ఉన్న వేల మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాశారు. అయితే బోర్డు వెల్లడించిన అన్ని ఫలితాలను ఒకే అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఎంపిక కావడం వల్ల ఎక్కువ ఉద్యోగాలు సాధించిన వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతా వాటిని వదిలివేయడం జరుగుతుంది. దీంతో ఆ అభ్యర్థి వదిలి వెళ్ళిన ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోవడంతో తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ క్రమంలోనే బోర్డు వెంటనే జనరల్ ర్యాంకింగ్ లిస్టును మళ్ళీ ప్రకటించి అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేండి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. వారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన ట్వీట్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం అయితే జరిగింది. ప్రవీణ్ కుమార్ ఇచ్చిన సూచనలను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని సీఎం తెలపడం జరిగింది. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్కు సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్కు సీఎం రేవంత్ మరో ట్వీట్తో రిప్లై ఇవ్వడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్కి అదే గురుకుల నియామకాలకు సంబంధించి గురుకుల నియామకాల్లో రిలిక్విష్మెంట్ ఆప్షన్ పెట్టాలి, అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. సీఎం రేవంత్కు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మరొక న్యూస్ పేపర్ సంబంధించి చూసినట్లయితే గురుకుల నియామకాల్లో మార్పులు అవసరం, ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు పలువురు ఎంపిక, ఒక పోస్టు ఉంచుకొని మిగిలిన వాటిని వదిలిస్తున్నారు, ఫలితంగా భర్తీ కాని పోస్టులు అంటే బ్యాక్లాగ్స్ ఉంటాయన్నమాట. సీఎం రేవంత్ రెడ్డికు ప్రవీణ్ కుమార్ లేఖ, స్పందించిన సీఎం పరిష్కారానికి హామీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక అవరోహణ క్రమం అంటే ఫస్ట్ ముందుగా వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే డిఎల్, జేఎల్, అలాగే టీజీటీ, పీజీటీ సంబంధించి తదితర ఉద్యోగ నియామకం సంబంధించి ఇక్కడ ఆర్డర్ అయితే ఉంటుందండి. ముందుగా వచ్చేసి డిఈడి అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక అంటే డిఎల్ డిగ్రీ లెక్చరర్కి సంబంధించిన అధ్యాపకులకు సంబంధించి ఉంటుంది, తర్వాత జేఎల్ అండి, తర్వాత పీజీటీ, టీజీటీ సంబంధించిన క్యాండిడేట్స్ని అయితే ఇక్కడ అవరోహణ క్రమంలో నింపాలని కూడా చాలామంది అభ్యర్థులు అయితే వారికి సంబంధించిన ఇవ్వడం జరిగింది సూచనలు అయితే. ఫ్రెండ్స్, ఇక నేడు గురుకుల జేఎల్ డిఎల్ల తుది ఫలితాలు అన్నమాట. అంటే సంక్షేమ గురుకులలో ఉన్నటువంటి 2717 జూనియర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో తుది ఎంపిక ఫలితాలను నియామక బోర్డు ఆదివారం వెల్లడించనుంది. జూనియర్ కాలేజీల్లో 1924, డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాపక పోస్టులకు గతేడాది ఆగస్టులో రాత పరీక్ష జరిగింది. అందులో ప్రతిపాదారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఈ నెల 2వ వారంలో బోర్డు విడుదల చేసింది. ఈ నెల 19-20 తేదీలో ధృవపత్రాల పరిశీలన కూడా చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు కూడా నిర్వహించింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించనుంది. దివ్యాంగుల కేటగిరీలో అర్హత పొందిన అభ్యర్థులకు 2 రోజుల్లో వైద్య పరీక్షలు చేసి ఫలితాలు ప్రకటిస్తామని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోసారి అర్హతల పరిశీలన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చండి. డిగ్రీ జూనియర్ లెక్చరర్ పోస్టులకు 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన, డెమో తరగతులకు హాజరైన అభ్యర్థుల
విద్యా అర్హతలను గురుకుల నియామక బోర్డు మరోసారి పరిశీలిస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక రేపటి నుంచి గురుకుల టీజీటీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక మార్చి 2న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేతా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయినటువంటి టీజీటీ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 26 నుంచి 28 వరకు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు శనివారం విడుదల చేయడం జరిగింది. సర్వనగర్ ఇండోర్ స్టేడియం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన అధికారులను నియమించారు. శనివారం రాత్రి లేదా ఆదివారం 4020 టీజీటీ పోస్టులకు సంబంధించిన ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాలు విడుదల చేసి 1:2 జాబితాను విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ను చేపట్టనున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే నేడు జేఎల్ డిఎల్ తుది జాబితా నేడే, కసరత్తు పూర్తి చేసిన గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక జూనియర్ లెక్చరర్ కేటగిరీలో 1924 కొలుగులు, డిగ్రీ లెక్చరర్ కేటగిరీలో 793 పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన గతేడాది ఆగస్టులో గురుకుల బోర్డు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల కీలను కూడా విడుదల చేసినట్లు కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక ఈ నెల 2వ వారంలో ఆయా పోస్టులకు సంబంధించిన 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాలను విడుదల చేసింది. ప్రాథమిక జాబితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన 19-20 తేదీల్లో నిర్వహించింది. ఈ ప్రక్రియను సమాంతరంగా డిమో పరీక్షలు సైతం నిర్వహించింది. అలాగే డెమో పరీక్షలతో పాటు అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను తయారు చేసి తుది జాబితాలను దాదాపు ఖరారు చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక 2 రోజుల్లో టీజీటీ ప్రాథమిక జాబితా విడుదల చేస్తున్నట్లు కూడా మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ ఇక గురుకులాలలో పదోన్నతుల టెన్షన్, కొత్త వారికి పోస్టింగ్ ఇచ్చాక ప్రమోషన్లు ఇస్తే సీనియారిటీ తారుమారు, నూతన నియామకాలకు ముందే పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు, సీనియర్లు నష్టపోతారు, ఆలస్యమైతే అంతే, సీనియారిటీ జాబితాలు సిద్ధమైనట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఎన్నికల ముందే నియామకాలు చేపట్టాలి, ఏడబ్ల్యూఈ అభ్యర్థుల ఆందోళన అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు గాంధీ భవన్ వద్ద ఆందోళన, జాప్యంపై ఆగ్రహం, హలో నిరుద్యోగి చెలో గాంధీ భవన్ పేరిట నిరసన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ ఇక లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే తమ నియామకాలు చేపట్టాలని ఏడబ్ల్యూఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. హలో నిరుద్యోగి చెలో గాంధీ భవన్ పేరిట శనివారం నిర్వహించిన ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక గాంధీ భవన్ వద్ద ప్లకార్టులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థులు పిసిసి అధికార ప్రతినిధి భవానీరెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం వారు నెలలు గడుస్తున్న పోస్టింగులు ఇవ్వడంతో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక టీఎస్పీఎస్సి పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పరీక్ష తుదికి విడుదల చేసిందండి. సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించిన గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన అర్హత పరీక్షల తుదికిని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి వెబ్సైట్ అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సి కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో ఉంటాయని కూడా పేర్కొన్నట్లు కూడా కమిషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్ని అయితే సందర్శించాలని సూచించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ప్రక్రియను ప్రారంభమైంది. తెలంగాణ పిఎస్సి ప్రిలిమినరీ పరీక్ష అయినటువంటి 2024 మే-జూన్లో జరిగే అవకాశం ఉందండి. ఇక టీఎస్పీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామ్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియకు కమిషన్ ప్రారంభించింది. డిప్యూటీ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, అసిస్టెంట్ లేబర్ కమిషన్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులతో సహా మొత్తం 563 ఖాళీల కోసం దరఖాస్తును స్వీకరించారు. ఈ దరఖాస్తులకు అభ్యర్థులందరూ అప్లికేషన్ ఫీజు 200 చెల్లించాలి. పరీక్ష ఫీజు కాకుండా ₹120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగ దరఖాస్తులందరికీ పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. 26 ఏప్రిల్ 2022 తేదీ నోటిఫికేషన్ నెంబర్ 4/2022 కోసం గతంలో దరఖాస్తు చేసిన ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం అయితే లేదండి. ఇక టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పరీక్ష 2024 ఎంపిక ప్రక్రియలో 3 రౌండ్లు ఉంటుంది. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్స్ ఉంటాయి. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో ఒక పేపర్ ఉంటుంది. దీనిలో
150 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తొలగిస్తారు. ఇక ప్రిలిమినరీ పరీక్ష 2.5 గంటలు ఉంటుంది, ప్రధాన పరీక్ష పేపర్ 3 గంటల పాటు ఉంటుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే, యాదాద్రి పవర్ ప్లాంట్లో స్థానికులకే ఉద్యోగాలు, సత్వరమే ప్రాజెక్టు పూర్తి చేయండి, ఆలస్యమైతే అదనపు ఆర్థిక భారం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డితో కలిసి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సందర్శన, అధికారులతో ఉన్నత సమీక్ష, స్థానికుల నుంచి విడతుల స్వీకరణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి, వెబ్సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు అండి, ఇంటర్ వార్షిక పరీక్షలను హాజరయ్యే విద్యార్థులకు తమ హాల్ టికెట్లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. అలాగే హాల్ టికెట్లను కాలేజీ లాగిన్ ఐడిలో పొందుపరచగా తాజాగా నేరుగా వెబ్సైట్లో పొందుపరిచినట్లు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక హాల్ టికెట్ సంబంధించి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే www.tsbiecgg.gov.in వెబ్సైట్ను సందర్శించి తమ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక టీఆర్టీ కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయండి, కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో పొందుపరిచాను, ఒకసారి మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ అంబులెన్సులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అయితే చూసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్ ఇక వాతావరణం బిగ్ బ్యాంగ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే ఉంది, ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వారికి సంబంధించి కూడా. ఫ్రెండ్స్ అలాగే భారత్లో అణుశక్తి కార్యక్రమం సంబంధించి, అణు రియాక్టర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ ఒక లేటెస్ట్ ఆర్టికల్ రావడం జరిగింది. అది గ్రూప్ 1తో సహా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే యూజ్ఫుల్ అవుతుంది, ఒకసారి అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాదాపు మనం 3K అయితే దగ్గరగా ఉన్నామండి, ఒక 3000 ఫాలోవర్స్కి అయితే దగ్గరగా ఉన్నాము, 2.8 అలా ఉంది. ఫ్రెండ్స్ ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఫాలో కాలేదో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వెంటనే ఫాలో కొట్టండి, ఒకసారి కంటెంట్ చూసి ఫాలో కొట్టండి, ఎందుకంటే కంటెంట్ నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే పర్లేదండి, మీరు ఫాలో కాకుండా పర్లేదు, జస్ట్ ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్ అంటే చాలామందికి నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, బట్ అది చాలామంది క్యాండిడేట్స్కి అయితే తెలియట్లేదు. ఫ్రెండ్స్ మీరైతే టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ అయినా ముందుగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఇక నేనైతే అనుకుంటున్నా అంటే చాలామంది నా క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ ప్రిపరేషన్ కారణం చేత నా వీడియోస్ చూడట్లేదని అనుకుంటున్నా, బట్ ఒకసారి నేను పోల్ పెడతానండి ఈవినింగ్ ఒకసారి దానికి రియాక్ట్ కాండి, అంటే నా ఛానల్లో అసలు వ్యూసే రావట్లేదు ఎందుకో, నేను అందుకనే ఒక 1 గ్యాప్ ఇచ్చి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి సంబంధించి కూడా పోల్ అనేది పెడతాను, దానికి సంబంధించి ఒకసారి అయితే పోల్ అయితే పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్కి అయితే తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.